అండి, వెల్కమ్ టు కలగూర గంప. చూడమ్మా, ఇవాళ ఎక్కడ ఉన్నామంటే దానిమ్మ చెట్టు. నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు, మీరు ఆల్రెడీ చూశారు. యాక్చువల్లీ అసలు ఈ వీడియో తీసే ప్రపోజల్ లేదు, నిన్నటి నుంచి టూ త్రీ డేస్ నుంచి తెంపుదాం అన్నీ తినిపోతున్నాయి, ఉడతలు అన్నీ తినిపోతున్నాయి. మొట్టగా చూపిస్తా, పొద్దున్న లేచి అన్నీ తెంపేసి కింద పడేసినాము, బట్ ఆ చెట్టుకి అయితే అట్లనే ఉన్నాయి. మీకు చూపిద్దాం ప్రూఫ్ కని. సో అది విషయం. ఇదేంటంటే ఎర్రగా అవుతాయి, కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి. ఫస్ట్ టైం అయినప్పుడు అయితే గింజలు కూడా చాలా పెద్దగా అయ్యాయి. బట్ ఎనీవే ఏం చేస్తా అంటే ఎవ్రీ ఇయర్ మొత్తం ప్రూనింగ్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ కట్ చేస్తా అనేదానికంటే గుండు కొడతాను కూడా కరెక్ట్ అనమాట. చూస్తాను ఆ క్లిప్ ఎక్కడ దొరికితే మళ్ళీ యాడ్ చేసి చూపిస్తాను. లేదంటే చెట్లది ప్రూనింగ్, కలగూరగంప ప్లాంట్స్ ప్రూనింగ్ అని కొడితే కూడా మీకు నేను ఎలా చేశానో తెలుస్తుంది. రెండింటిని ఇట్లా నిర్దాక్షిణ్యంగా కట్ చేసి పడేసామన్నమాట. సో తర్వాత సీజన్గా సూపర్ వస్తుంది, ఆల్రెడీ చిగుళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి మనకి. ఇండ్లలో ఉన్నవి అండ్ మన టెరెస్ గార్డెన్లో ఉన్నాయి, కుండీల్లో పెంచుకున్నాయి, అలా ప్రూనింగ్ చేయండి. పర్ఫెక్ట్గా మళ్ళీ చిగుళ్ళు వచ్చి సీజన్ వరకు బ్యూటిఫుల్గా చిగుళ్ళు వచ్చి బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ వచ్చేసేసి కాయలు వస్తాయి అన్నమాట. నిండుగా ఫ్లవర్స్ కలర్ అయితే ఎంత ఇష్టం అంటే నాకు అంత ఇష్టము. అప్పుడప్పుడు బాగా నచ్చితే తీసుకెళ్ళి దేవుడికి కూడా పెడతాం. పెట్టొచ్చో లేదో నాకు తెలియదు, నాకు నచ్చింది పెట్టేస్తా అనమాట అట్లా. సో అది విషయం. యాక్చువల్లీ దీనికి ఏమైందంటే కింద ఇట్లా వెడల్పుగా లేదు బేస్ దగ్గర ప్లేసు, కంజెస్టెడ్గా అయిపోయింది. రూట్స్ కొంచెం నాకు ఐడియా ఉన్నంతరం కొంచెం వెడల్పుగా వెళ్ళిపోతాయి అనమాట. అంటే మరి ఇట్లా డెప్త్గా కాకుండా ఇట్లా కూడా వెళ్తాయి అనుకుంటా దీని వేర్లు. సో అందుకే దానికి ప్లేస్ సరిపోవట్లేదేమని చిన్న ఎక్కడో చిన్న డౌట్ నాకు, అది విషయము. సరే ఎనివే, ఇప్పుడు ఈ చెట్టుని ఏం చేయలేము, మళ్ళీ అటువైపు గోకులంలో పెట్టుకుందాము. చాలా మొలకలు మొలసాయి దీనివి కూడా, పెట్టుకున్నప్పుడు కొంచెం ప్లేస్ చూసి పెట్టుకుందాం. ఇప్పుడు మాత్రము సూపర్గా తెంపుకొని మంచి ఎర్ర కాయ గింజలు వస్తాయి తీసుకొని చాలా రకాలుగా తినొచ్చు. సలాడ్స్లో వేసుకోవచ్చు, పెరుగన్నంలో వేసుకోవచ్చు. ఎంత బాగుంటుంది తెలుసా, మీకు పెరుగన్నం బాగా చేస్తారా? నేను చాలా బాగా చేస్తాను. అందులో పెరుగన్నం చేయడం ఒక ఎత్తు, అందులో అత్తాలింపు పెట్టడం ఒక ఎత్తు. అత్తాలింపు డిఫరెంట్గా పెట్టాలన్నమాట, ఆ ఫ్లేవర్ చూడంగానే సూపర్ అనిపిస్తుంది. నేను తాలింపు వేస్తే సూపర్ అనిపిస్తుంది పెరుగన్నంలో. సో అలా తాలింపు వేసి ఇట్లా ఏందో మళ్ళీ మీకు దానిమ్మకాయలు పోయి పెరుగన్నం గురించి చెప్తారు, కానీ ఆ పెరుగన్నం పైన ఇలా చిలకరించుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, తినేటప్పుడు సూపర్ ఉంటుంది. అదైతే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇదన్నమాట చిన్న అయితే ఏం ఎంజాయ్ చేసి తింటుంది అంటే అంత చేస్తుంది. ఇంకా చూడండి ఇట్లా పగిలిపోయి పండిపోయి పగిలిపోయి ఇలా కనపడుతుందా, లోపల ఉన్నాయన్నీ ఉడతలు తింటున్నాయి. మీకు కరెక్ట్గా చూపిస్తా, ఆ చెట్టుకు బోల్డ్ ఉన్నాయి ఉడతలు మంచిగా ఓపెన్ చేసి ఒక్క గింజ లేకుండా తిని తొక్కలు మాత్రం మాకు వదిలిపెడుతున్నాయి. అది విషయం, వాటి డ్యూటీ అంతే. మామిడి పండ్ల నుంచి చూస్తున్నారు మీరు, నేనేం చేయట్లేదు. తెంపుకుందాం అబ్బా, ఆల్మోస్ట్ అన్ని తెంపుదాం. మనం తిన్నాను తిని మా వాళ్ళు అందరు ఉన్నారు కదా, అందరికి ఇచ్చేస్తా. ఏం చేస్తా, మీకు అట్లా తెంపితే కోపం వస్తుంది. ఏం శ్రీదేవి, చెట్ల నాజుగ్గా చూడుచుకోవట్లేదని ఇంతకుముందు కూడా క్లాస్ వికిరు, అందుకే జాగ్రత్తగా తెంపుతున్నా. మళ్ళీ అట్లా ఒక పని చేయంగానే మీ కామెంట్స్ గుర్తొస్తాయి నాకు, బా మళ్ళీ ఏదో తిడతారు నన్ను అనేసి మళ్ళీ జాగ్రత్తగా తెంపుతా. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి లేత ఉన్నప్పుడు గింజలు ఒకరొగరు ఉంటాయబ్బా,
ఏమైనా చేయొచ్చా చట్నీ గిట్నీ? చెప్పుకుంటే ఎవరికన్నా ఐడియా ఉంటే. ఎవరు చేయను ఉండాలండి, మనం చేద్దాం. అదల్లా దీన్ని చేసుకో. ఏం చేద్దాం? పగిలిపోయినట్టుంది పండి, ఉడతలు రాలేవు. దానిమ్మది ఇదొక పెద్ద చెట్టు, ఇక్కడ ఒక చెట్టు ఉంది. దీనికైతే మొత్తం కథం చేసేసినాయి ఉడతలు. ఎంత బాగా తిన్నాయి అంటే అది చూడండి, కెమెరా కనబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ అంత బాగా తిన్నాయి. అదిగోండి ఇటువైపు చూడండి, ఇదొక్కటి అదొక్కటి. ఇవే తీయగుంటాయి, దీనివే బాగా తింటాయి ఉడతలు. సరా, మన దగ్గర బత్తాయిలు మీకు ఎప్పుడు చూపించాలి, బిగ్గు బిగ్గు అయిపోయినాయి. ఈసారి గోకులంలో ఏం చేద్దామంటే ఎక్కువ నిమ్మ చెట్లు, ఎక్కువ బత్తాయి చెట్లు అట్లా వేసుకుందాం. ఎప్పటికప్పుడు ఇక జ్యూసుకు బయటకు కొనాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏంటంటే జ్యూస్లకు బాగా కొనాల్సి వస్తుంది. అప్పుడు రియలైజ్ అయిన, అయ్యో ఎందుకు ఒక 10 చెట్లు వేసుకోలేదు, ఒక 4 చెట్లు వేసుకుంటే ఫుల్ కాస్తాయి కదా. ఊరికి పోయినప్పుడు మా తమ్ముని షేన్లో చూసిన కదా, అరే అంత పెద్దగా అవుతుండే కదా ఈ పాటికి అనిపించింది నాకు. సరే అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేసేసుకుందాం. ఇదిగో చూడండి ఎట్లా తిన్నదో, ఉడతమ్మా. ఈ దాన్ని దానికి వదిలేద్దాం, మనకి ఇది ఒకటి ఉంది అది తెంపుకుందాం. ఇది కూడా తెంపుకో, ఇది కూడా తినేసిపోయింది. రెండు ఉంటే ఒకటి మనకు వదిలేస్తున్నాయి, ఒకటి తింటున్నాయి, పాలు వంచుతున్నాయి మనకు. ఆ రెండిట్లో కూడా సెలెక్టివ్గా తింటుందబ్బా. సరే రండి, మా దానిమ్మకాయల సంగతి చూద్దాం. పక్కకు పెట్టుందా దానిమ్మకాయలు గబగబా ఒలవడం ఎంతమందికి తెలుసు? ఈ మధ్య నేను చాలా నేర్చుకున్నా లాక్డౌన్ టైంలో. ఎన్ని పనులు నేర్చుకున్నానో, పనులు లేక వర్కర్స్ లేక కొయ్యట్లేదు. చూడండి 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 చూడండి, రండి రండి దగ్గరికి రండి. అస్సలు కొయ్యట్లేదు అబ్బా, ఎంత బలం ఉందో చూడండి. వీటిని నేను ఎంత ఈజీగా కొలుస్తా చూడండి. మీరు ఏం చేస్తారు, ఇట్టిట్టంటారా, ఎట్లా చేస్తారు మీరు? నేను చూడండి, అయ్యయ్యో పెద్ద ప్లేట్ తెచ్చుకోలేదు. పెద్ద ప్లేట్ తెస్తే కింద పడకుండా ఉంటాయి. ఇది ఇది దీంతో పనిలేదు, ఎందుకంటే చేత్తో నానేసాం కాబట్టి దీంతో పనిలేదు. ఇలా పెట్టండి, ఇలా తీసుకోండి, నెత్తి మీద టప్ప 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 వేయండి. ఎవరి మీద కోపం ఉంటే అలా పేర్లు తలుచుకోండి. ఫస్ట్లో కొంచెం కష్టంగా వస్తాయి, తర్వాత తర్వాత అయ్యోయో మళ్ళీ జ్యూస్ అవుతుంది అనకండి, అదంతే.
ఇట్లా అయిపోయినాయా చూడండి. అర్జున్ నువ్వు అరవకరా, ఫైన్ అయిపోయిందా? ఇంకోటి అట్లా అనమాట, ఇది మధ్యలో ఇరిగిపోయింది అందుకే పక్కకు పెట్టిన. ఇలా తీసుకోవచ్చు, ఇదన్నమాట. ఇందులో ఒక ట్రిక్ ఉంది, మీకు తెలిసిందో లేదో కానీ ముందే నాలుగు కాయలు తెంపి తీసి పెట్టుకొని ఇప్పుడు స్టైల్గా పోసిన అనమాట. బాగుందా? అప్పుడప్పుడు అట్లా కూడా చేస్తా, మీకు చూపించుకుంటే సగమే తెంపిన, సగమే ఇట్టిట్ట కొట్టినా, మిగతా సగం నా చేతిలోనే ఉంది చూడండి. ఇదన్నమాట, బట్ ఇది రెడ్గా ఉండే, బట్ అన్నీ కొంచెం లైట్గా వచ్చినాయి నాకు. ఇది సంగతి, ఇవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్. అబ్బా వీడియో తీసేటప్పుడు ముందే, ఇప్పుడు మీ ముందల ఒక్కటే తెంపిన అనుకో, ఒకటే కట్ చేసిన అనుకోండి, అవి తీసి చేసి నీట్గా పోసేలోపు టైం పడుతుంది నాకు. ఆల్రెడీ లొల్లి, ఎందుకు లొల్లి అనేది అర్థం చేసుకోండి, అందుకే వీడియో తొందరగా ముగిస్తుందా. ఇది సంగతి, మన చెట్టు కాయలు అయితే ఇవి ఇవతల చెట్టువి, ఇది మనం కోసిందేమో అవతల చెట్టుది, అది కొంచెం రెడ్డిష్ డిఫరెంట్ కలర్, ఇది కొంచెం డిఫరెంట్ కలర్ ఉంటుంది, బట్ ఇదే టేస్ట్ ఉంటుంది దీనికంటే. ఎందుకు ఎర్రగా అది ఉంటుంది కానీ ఇది కొంచెం టేస్ట్ ఉంటుంది. హెల్త్కు చాలా మంచిది దానిమ్మ, తెచ్చుకొని తినండి. అండ్ చిన్న చిన్న మొలకలు ఏమైనా సరే తెచ్చి పెట్టేసుకొని కొంచెం పెద్ద కుండి, ఈ సైజు కుండి ఉన్నా సరిపోతుంది అనమాట. సో ఈ సైజు కుండీలైనా చాలా బాగా కాస్తాయి. బట్ ఒకటే ఒకటి ఏంటంటే, ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయాలి. అండ్ పైన ఇంత మందం మట్టి ఎప్పుడు మార్చేసి ఈ సీజన్లో తీసేసి మళ్ళీ కొంచెం పేడ, కొంచెం అన్ని రకాలుగా దానికి సఫిషియంట్గా వర్మి కంపోజ్డ్ అవన్నీ ఇస్తే మళ్ళీ హెల్దీగా పెరుగుతుంది అనమాట. సైడ్ అంతా తీసేసి కూడా ఫిల్ చేసుకోవచ్చు మనం. అందుకే చిన్నగా పెంచిన, బాల్కనీలో పెంచినా కూడా కాయలు పెద్దగా వస్తాయి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అప్పటికప్పుడు ఇలా తెంపి ఇలా చేసుకోవచ్చు అనమాట. అది విషయం, ఓకేనా? ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నా, అబ్బా గుర్తు రావట్లేదు ఇందాకడి నుంచి, బుర్ర తొలుస్తుంది, ఏదో అనుకున్నా అని. మనకు స్క్రిప్టులు గిఫ్టులు ఉండవు, పక్కన పేపర్లు ఉండవు కాబట్టి గుర్తొచ్చలేదు. ఏం చేయాలా, వదిలేస్తా? అబ్బా అవును, అవకాడో చెట్టు చూపిస్తా అని గ్రీన్ హౌస్లో పాలీ హౌస్లో ఉన్నప్పుడు చెప్పాను. మాట అన్నది పట్టుకుంటారు కదా మీరు, ఒక్క నిమిషం అయ్యో నెక్స్ట్ వీడియోలోనో చూపిస్తుందేమో, అక్కడెక్కడనో పోవాలేమో అనుకోవచ్చు కదా. అది ఏంటంటే, ఏం చెట్టు అర్థం కాలేదు లాస్ట్ వరకు, ఏం చెట్టు అర్థం కాక ఫస్ట్ రాసుకపోయేటప్పుడేమో నర్సరీకి లిస్ట్ అంతా రాసుకపోయినా, లిస్ట్ అంతా ఇస్తే వాళ్ళు చెట్లు ఇచ్చిండ్రా, అంతవరకు బాగుంది. తెచ్చాక ఆ చెట్టును గుర్తుపట్టలేదు, అది ఏంది అర్థం కాలేదు. అయితే దానికి చిన్న స్లిప్ ఉండింది, అది ఎక్కడ కర్మగాలి ఎక్కడ పోయింది. సో లాస్ట్ మూమెంట్లో అది మిగిలితే తీసుకొని బయట పడేసిన, బయట పెరిగింది అనమాట. అందుకే నేను లోపల ఉన్నా బయటకోలేదు, తీయలేదు, అయిపోయింది వీడియో ఎడిట్ చేసిన పెట్టేశారు. దానికి అవకాడో చెట్టు చూపిస్తానో చూపించలేదు, అవకాడో చెట్టు చూపిస్తానో చూపించలేదు. అయ్యో రామా, ఇట్లా తయారయ్యారు నాకు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఎస్ పాలీ హౌస్లో ఒక చిన్న అదేంటంటే, లోపల డ్రిప్ సిస్టమ్ వేసేసి పైన షీట్ వేస్తారండి. అయితే చాలా ఆలోచించిన షీటు, చాలాసార్లు వైట్ కనపడ్డది, ఇది బ్లాక్ ఉంది, ఇది అని అంటే మా దగ్గర నా అబ్బాయి ఏమన్నాడంటే, లేదు మేడం ఇట్లా కూడా వేస్తారు, వేయొచ్చు అని అన్నందుకు అట్లా వేసేసిన. ఎనీహౌ మనకు చాలా పెద్ద షీట్ అది, మనకు గోకులంలో కూడా వేసుకోవాలి కాబట్టి ప్రాపర్గా వేస్తాను. ఐ నో దట్ అంటే డ్రిప్ సిస్టమ్ లోపలేసి అది వేయాలి, నేను మళ్ళీ వేసుకుందామనే దాంతో అది టైట్గా కట్టాలి, చాలా పని ఉంది. ఇంకా అంత అయిపోలేదు, ఊరికే చూపించేసి అయిపోగొట్టేసాను అనమాట మీకు. మళ్ళీ అంత ప్రాపర్గా సెట్ అయ్యాక ఫోల్డింగ్స్ ఎక్కడ లేకుండా నీట్గా సెట్ చేయాలి, లోపలికి వేయాలి డ్రిప్ సిస్టము. అండ్ మీరు చెప్పిన దాని ప్రకారంగా వైట్ బయటకు వచ్చేసి బ్లాక్ కలరు లోపలికి వచ్చేటట్టు షీట్ పెట్టాలి కదా, అదొకటి కరెక్టే, నేను పెడతాను. నెక్స్ట్ మళ్ళీ గోకులంలో చూసి చేసినప్పుడు ప్రాపర్గా చేద్దాము. ఇదిగోండి నేను చూపించింది, నేను ఈ పిల్ల పిచ్చి పిల్ల, ఇది చిన్నకి వాళ్ళన్న ఇచ్చిన అవకాడో చెట్టు.
అయితే ఈ లోపు ఏం చేసిన అంటే నా దగ్గర నిజంగా అవకాడో లేదేమనుకొని లాస్ట్ ఇయర్ నర్సరీకి పోయినప్పుడు ఇంకోటి కూడా కొనుక్కొచ్చిన, అది కూడా ఉంది మన దగ్గర ఇది. సో ఈ చెట్టు గోకులంలో పెడదాము. ఇప్పుడు చూపించాలన్నా మీకు అవకాడో చెట్టు చూపించాలన్నా? అసలు చూపియా, మళ్ళీ ఒకసారి చూపిస్తాం. చూపించాలన్నా? నువ్వు కూడా చూడలేదా? ఇక నా కూతురు డిమాండ్ మీ డిమాండ్ ఒకటి అయిపోయింది రండి. అంటే దాని మాటిని మీ మాట వినలేదని కాదు, మీరు అడిగారు నాకు అబ్బాబ్బా ఇది ఒక బాకీ ఉన్నా అని ఎప్పుడు బుర్రలు తోలుస్తున్నాను అనమాట. ఎవరికైనా అప్పుంటే ఎట్లా ఫీల్ అవుతాం అంటే ఫీల్ అవుతా. హనీ చిన్నది ఇది బ్యాక్ నుంచి లాగాల. మేమైతే సీతకమ్మర పూలు అంటుంటిమి, చాలా మంది చాలా దాశన పూలు సీతకమ్మర పూలు ఏమేమంటుంటిమి. ఇట్లా చిన్నప్పుడు ఎంతమంది దీని తేనెని ఇలా దాగిండ్రు చెప్పండి. ఇది కాదు అవకాడో చెట్టు, ఇది రేల చెట్టు. మనం కూర వండుకొని తిన్నాం కదా అడవికి పోయి ఆకులు తెచ్చుకొని, సో అదనమాట. ఓ పక్కకుండు అవా, ఇది అవకాడో చెట్టు. ఇది కనపడుతుందా ఏ కొమ్మలు అయితే ఊగుతున్నాయో అది అనమాట. అయితే చెట్లన్నీ పెట్టినాక అర్థం కాక ఇట్లా బయట తెచ్చేసినప్పా, అంతేగాని దాన్ని అయ్యో బయటపడేసిన వనకండి. నిజంగా అర్థం కాలేదు, ఆకులేంది అర్థం కాలేదు, ఇది ఏం చెట్టు అబ్బా మిగిలింది, ఏదో పూల చెట్టు ఏదో అయింటది ఏదో ఒకటి అని బయట పడేసిన అనమాట. అట్లా పడేసిన ఈ చెట్టు ఇంత పెద్దగా అయింది మనకు తెలియకుండానే. మనము బ్యూటిఫుల్ అవకాడో చెట్టు చాలా పెద్దగా పెంచేసినాం అనమాట. రోజు అనుకున్నా, చాలాసార్లు అనుకున్నా దీనికి ఏం పూస్తలేవు కాస్తలేవు ఏం చెట్టు ఏం చెట్టు అని వచ్చిన వాళ్ళందరిని అడిగిన, నిజంగా చెప్తాను వచ్చిన వాళ్ళందరిని అడిగిన, కొందరు నర్సరీ వాళ్ళని కూడా అడిగిన, వాళ్ళు కూడా చెప్పలేదు. మనమే కనిపెట్టేసినాం ఇది సంగతి. ఓకేనా? మీ బాకీ తీర్చేసుకున్నానా, మీ అప్పు తీర్చేసుకున్నానా అవకాడో చెట్టు చూపించి, ఇది అనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.